Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకంగా బండబూతులతో మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాలకృష్ణ బాగా కోపిస్టి అన్న విషయం ఆయన వ్యవహార తీరును బట్టి తెలుస్తుంది. చివరకు నిత్యం ప్రజల్లో ఉండాల్సిన రాజకీయ నాయకుడిగాను బాలకృష్ణ తీరులో మార్పు లేదు. తాజాగా టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధిపైనే బాలయ్య ఆవేశంగా చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళితే చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడంతో ఆయన కుటుంబం కూడా అక్కడే ఉంటోంది. రాజమండ్రిలోని విద్యానగర్లో నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. నారా భువనేశ్వరి బ్రాహ్మణి కూడా ఈ క్యాంప్ ఆఫీసులోనే ఉంటున్నారు. బాలకృష్ణ కూడా లోకేష్ క్యాంప్ ఆఫీసులో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు. ఈనాడు ఫోటోగ్రాఫర్పై బాలకృష్ణ చిందులు తొక్కినట్లు సాక్షి ఓ కథనంలో పేర్కొంది. తాను ఈనాడు ప్రతినిధిని అని చెప్పినప్పటికీ వినకుండా బాలకృష్ణ అతడిని అసభ్యకరంగా బూతులు తిట్టారట. బాలయ్య తీరుతో మీడియా ప్రతినిధులే కాదు టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారట. బావ చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అవ్వగా అల్లుడు లోకేష్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ సహనం కోల్పోతున్నారని అందువల్లే ఇలా ప్రవర్తించి ఉంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో బాలకృష్ణ పలువురిపై చేసుకున్న ఘటనలు సంచలనంగా మారాయి. నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలపైనే కాదు వ్యక్తిగత సిబ్బందిపైన బాలకృష్ణ చేసుకున్న ఘటనలు అనేకమున్నాయి. ఇక కోపం వస్తే బాలకృష్ణ నోటి వెంట బూతులు వస్తూ ఉంటాయని సినిమా వాళ్లు చెబుతూ ఉంటారు. సినిమాల్లో ఆయన పెద్ద హీరో కాబట్టి ఏం చేసినా ఎలా ఉన్నా చెల్లుతుంది. కానీ రాజకీయాలలో అలాంటి ప్రవర్తన సరికాదని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.